అండి, అందరికి నమస్కారం. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో మనం డిస్కస్ చేసేటువంటి అంశం వచ్చేసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి స్ట్రాటజీకే అలాగే దాని యొక్క కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేద్దామండి. సో లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్గా వచ్చేసి చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఎండి అండ్ చైర్మన్ ఎవరంటే సుమిత్ దేబ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది ఒక నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అనేటువంటి విభాగానికి అయితే వస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి నిఖిత్ జరీన్. సో నిఖిత్ జరీన్ అనేటువంటి ఆవిడ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే గెలవడం జరిగిందండి. ఈమె 2022 కామన్వెల్త్ గేమ్లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది. సో ఈమెని బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఉంచడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని 1958 సంవత్సరంలో దీన్ని స్థాపించడం అయితే జరిగిందండి. సో ఇదండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క స్టాటిక్ జీకే, అలాగే జనరల్ నాలెడ్జ్, అలాగే వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే మనం చెప్పడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.